ఏం మేడం, ఇది రాజ్యం ఆఖరి రాజ్యం అయినది ఇలా పాపం మానేది ఎట్లాగా గంటగానం కొడతాడు అధికారం. అదే ఒక మనిషి న్యాయంతో మాట్లాడితే ఇదా మీకు ఇంకోటి లేదండి, సత్యదాకాడు ముందులా కలిసిండు. ఈ రేవంత్ రెడ్డి ఏమో అనుకుంటుండు, ఏమో అనుకుంటు తన అహంకారం అనేది చెట్టు కేకిరినట్టు. అంత అహంకారమా మనిషికి? ఒక న్యాయంతో మాట్లాడద్దు అంతే, ప్రజల గొంతు తిరిగినద్దు. నేనే ఉన్నది, నేనే రాజరికం నాది ఉన్నది ఇప్పుడు చేతిలో అన్నట్టున్నది రేవంత్ రెడ్డి. అదేమన్నా మనిషి మర్యాద? అరే మీరు చెప్పకుండా ఎవరు చెప్తాడు మేడం? అంది మీకు చెప్తానే కదా అందరు చూడకపోతారు, తన చౌక్బి వస్తారు. ఇంత తెలివి ఉన్నదా? ఏమా అసెంబ్లీలో మీ మేడం గలీజ్ అనిపిస్తుంది చూస్తుంటే నాకైతే. తను తిట్టే మాటలు ఒక రౌడీ తాగి రోడ్ల మీద మొత్తుకుంటారు చూడు, అట్లా అనిపిస్తుంది. అమ్మా ఏం మనిషి తెచ్చి పెట్టేసిండో ఏమో ఈ ప్రజలు. ఇంతగా నా అన్యాలం ఈ మనుషులకి తెలివి అనేది లేదు మేడం. ఆ సీట్కి అంటుండో వచ్చి కూర్చున్నందుకు అమ్మా ఎటువంటి మనిషిని తెచ్చి నాయన నాకని. హలో, ఇట్లాంటి పనికి వాళ్ళ ముండా కొడుకులేమో మంచి వాళ్ళు అయినరు. ఇట్లా 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 కొడుతుంటే పక్కన పెట్టుకొని దిగుతారు ఇట్లాంటి వాళ్ళు మంచి వాళ్ళు. అరే ప్రజల పక్షాన మాట్లాడటం మీద బురద జల్లాలి, వాళ్ళు కొట్టాలి. పాపం అంతా గంతగా అన్నలం బీజీ కాదు మేడం. తను ఏం చెప్పినా నిజమే మాట్లాడుతుంది కదా. మాట్లాడద్దు, లేదు వాళ్ళు పొగడాలే. అరే మంచిగా వచ్చింది, మీరు వచ్చినాక మంచిగా ఉంది తెలంగాణ అంతా. తెలంగాణలో కరెంటు పోతలేదు, తెలంగాణలో నీళ్లు మంచిగా ఉన్నాయి, తెలంగాణలో పథకాలు బాగా వస్తున్నాయి అని రోజు వాళ్ళకి భజన చేయాలి. వాళ్ళకి భజన చేస్తే తప్ప వాళ్ళ కళ్ళ కనబడదు, లేకపోతే గిట్లనే చేస్తారు. అంటే ఇక భజన చేసుకుంటే పూజ విజయాలి. రేపు అంతే ఉంది కదా, రేపు అట్లనే చేస్తారు ఇక. అంటే మేము ఆనాడు కేసీఆర్ కాబట్టి ఊకున్నాడు, ఆయన బిడ్డ చేసుకుంటే మేము ఊకుంటామా? మేము వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడమండి, మేము ప్రజల పక్షాన మాట్లాడలేదు మేడం. ఒక చిన్న మాట, ఆయన పెద్ద ఆయన ఒక్కసారన్నా వీడియోలో మీకు అన్నాడా? ఆయన కొద్ది అన్నాడు ఏమని, వీళ్ళు ఉంటేనే మనం ఉన్నాం మీడియా చాలా పెద్ద పీట అని పెద్ద ఆయన అన్నాడు ఒక టైంలో. కానీ వీళ్ళకి ఏం తెలివి, ఏం ఎక్కడ ఎక్కడ పోతుందే తెలంగాణ మనది. కాలికి ఇంత కొట్లాడి పేకార్ గాని తెచ్చి ఆయన పాపం పెద్ద అయినా ఏడుస్తుండొచ్చు ఇట్లెట్లా అన్యాయం చేసిస్తున్నాను. అందుకే అన్నాడు ఆయన, చూసు శాగం కాకుర్రి, సూర్యుడు చే చూసుకొని ఇది చేసుకోరంటే ఇగో ఇట్లా తెచ్చుకొని మన పెంట మన నెత్తిన పెట్టుకున్నట్టుకుంది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నేను ఒకటి చెప్తాను ఆ రోజు, అంటే మీకు రాజకీయంగా కూడా చెప్తాను నేను, ఏం భయపడేది లేదు. కొంచెంసేపు ఆగారు ఆ కాల్ తీసుకునే ముందు. మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ రోజు ఇవాళ వీళ్ళు పెట్టుకున్నారు, వీళ్ళ పేర్లు వీళ్ళ గుంపు మేస్త్రని, కానీ మేము ఎవరికన్నా ఒక పేరు పెట్టినామా? ఎవరినన్నా మేము అవమానించినామా? మీరు ముఖ్యమంత్రిని బాతల్లో పోసేటంటిరి, ఆమెను ఎవరిని కవితను తైతక్కంటిరి, ఆయన డ్రామా రావంటిరి, ఇట్లా మీరు పెట్టిరు పేర్లు, ఎవరికన్నా మేము పేర్లు పెట్టినామా? అసలు పెడుతున్నామా? మాకు అక్కర్లేదు. ఆ కుర్చీలో ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నాము, ప్రజల కోసం మాట్లాడుతున్నాము. మీకు చేతనైతే చూడనే లేకపోతే లేదు, కానీ తీసుకపోయి మీరు ఆ రకంగా చేసుకుంటా. ఇప్పుడు మీరు పెట్టిరే ఏమన్నారు వాళ్ళు జనాలు, మేమన్నా ఇవాళ చూసినా సోషల్ మీడియాలో చూస్తే ఒక ఆమె పేరు ఇసుక కనిపెట్టిరు. మేం పెట్టలే, మేము ఎక్కడ మా తమ్ములు అట్లాంటివి పెట్టలే. మేము ఒక మహిళకి మీరు స్విమ్ సూట్లు వేసిరు, కానీ ఆయన తన్నుండ్రా? తన్నుంటే ఇలా మీరు లక్షసార్లు తెచ్చేటోళ్ళు. తన్నుంటే కుక్క అనుకుంటాడు కొట్టుంటే ఏంద్రా ఆడోళ్ళకి మీరు ఇట్లా నా గౌరవం ఇచ్చేదని మిమ్మల్ని తన్నుంటే. ఇలా ఉన్నోళ్ళందరూ మంచి శుద్ధపూసలు అయినట్టు జర్నలిస్ట్ శంకర్ అసభ్యంగా ప్రవర్తించిందంట. అరే కళ్ళు మూసుకున్నాయా తెరుచుకున్నాయా? ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూడుర్రి. ఒకవేళ ఆయనకు వ్యక్తిగత కారణాలతోటి మీన్స్ ఒకవేళ ఆయన కాలనీల గొడవ అయినా కూడా తోటి జర్నలిస్ట్గా సానుభూతి చూపించు. ఓ మనిషి సావు బతుకులో ఉంటే సానుభూతి చూపియరా? మీరు రేపు ఇట్లనే ఉంటారు మీ మీదకే, అంటే అందుకే మీ మీదకి ఏం రావద్దని మీరు ఇట్లా భాజపా జంటలు కొడుతున్నారా? నాకైతే ఏమనాలో అర్థం కాక నా ఆవేశం అంతా నేను ఇక్కడే వెళ్ళగక్కుతున్నాను. ఏముందా లెటర్ చదువురు ఒకసారి, మీకు నిజంగా తెలుగు సక్కగా చదవనీకి వస్తే
ఇట్లా జరిగింది, వెనకాల వచ్చి వాళ్ళు దాకిచ్చిర్రు, వాళ్ళు అంతసేపు ఆడు ఉన్నారు, జర్నలిస్ట్ శంకర్ దిగి ఇదేందని అడిగిండు, వాళ్ళు పచ్చి బూతులు తిడుతున్నారు అని అంత క్లియర్గా రాసుంటే మీ కళ్ళలో ఏం పెట్టుకొని సచ్చిరు నాకు అర్థమైతలేదు. చదవండి లైన్ లైన్ చదవండి ఆ కాపీ. అరే యాక్సిడెంట్ అయి మనిషి సస్తే కూడా అంత గొడవ కాదు. మీ బుర్రలు ఎక్కడ పోయినాయి? పోలీసులు ఒక కూతబేటు దూరంలో పోలీస్ స్టేషన్లు ఉంటే బడ్డర్లు మానభంగాలు అని జరుగుతుంటే కూడా గంట సేపటికి రారు, కానీ వీళ్ళు మాత్రం అంట ఆ ఇద్దరు అమ్మాయిలకు మరి 20 మంది అన్నదమ్ములు ఉన్నారట. మరి అదేందో నాకైతే చిత్రం, మరి అంతగానం కలిసి వచ్చినారేమో. మరి ఒకరికి ఇద్దరు అన్నలు ఇద్దరు తమ్ములు, ఒక అన్న ఓ తమ్ముడు, ఓసారి గుంపు గుంపు అంతా ప్లాన్ లేకుండా ఎట్లా వస్తారు? మళ్ళీ మీరంతా అచ్చాని పచ్చపూసల్లాగా రజ శంకరే ఏమో చేసిండు, శంకర్ ఈరోజు శంకర్ కాదు యూట్యూబ్లో ఉన్నాడు. మీరేం జర్నలిస్టా? ఇవాళ జర్నలిస్ట్ సంఘాలలో ఉన్నారు వీళ్ళందరూ, ఎలా పనిచేస్తున్నారు? ఏ శాటిలైట్ ఛానల్లో పనిచేస్తున్నారు? ఏ పత్రికలలో పనిచేస్తున్నారు? ఈరోజు సంఘాలు పెట్టుకున్న వాళ్ళు అందరికీ వర్తించదండి. ఈరోజు శంకర్ గురించి మాట్లాడిన వాళ్ళకి నేను మాట్లాడుతున్నాను. ఏ మమ్మల్ని వెలివేస్తారా యూట్యూబ్ వాళ్ళని? చిన్న సూపు అయిపోయిందా అంటే యూట్యూబ్ వాళ్ళంటే మేము చేసి వచ్చిన వాళ్ళ మీ అందులో మీకన్నా పేర్లు సక్కంగా వచ్చిన వాళ్ళు ఏమో, కానీ మేము మంచి మంచి దాంట్లలో చేసి వచ్చినాం. ఇలా పెద్ద కాలర్లు ఎగరేసేటోళ్ళు మేము సాటిలైట్లలో ఉన్నాము, లేకపోతే ఏదో పత్రికలో ఉన్నాము, ఇలా మాట్లాడేటోళ్ళు ఎంతమంది ఏ పత్రికల్లో పనిచేస్తున్నారండి? యూట్యూబ్ అంటే ఎంత చులకనైంది. ఎంత బాధేస్తుంది అంటే రేపు శంకర్ ప్లస్లో మేము కూడా ఉండొచ్చు, మాకే కామెంట్లు పెట్టి మాకే బరాబర్ కాల్స్ చేపిస్తారు. ఎంత ధైర్యం లేకపోతే వచ్చి కామెంట్ పెడతాడు? ఎంత ధైర్యం ఎందుకు మా దాంట్లోకి వచ్చి నేనేం మాట్లాడాను కామెంట్లు పెడతారు? బండబూతులు మాట్లాడతారా? నా నోరుతో నేను చెప్పలేకపోతున్నాను. చిచ్చి నిజంగా ఇట్లాంటి దరిద్రులు కూడా ఉన్నారా ఈ తెలంగాణలో అనిపిస్తుంది. ఆ కామెంట్లు ఒక్కొక్కటి చదువుకుంటే మా కళ్ళకెళ్ళి రక్తం వస్తుంది. అన్నీ అనుసుకొని కూర్చున్నాం, అయినా మేము ఎవరి వ్యక్తిగతాల జోలికి వెళ్ళట్లేదు, ఎవరి ఫ్యామిలీల జోలికి వెళ్ళట్లేదు, ఎవరి పర్సనల్ జోలికి వెళ్ళట్లేదు. మా వెనకాల గోతులతోమి మమ్మల్ని ఎట్లా మూపించాలి, మమ్మల్ని ఎట్లా బదనాం చేయాలి, మమ్మల్ని ఎట్లా ఇరికించాలి, రేపు మేము ఎట్లా కెమెరాల ముందుకు రాకుండా మేము ఉండాలి, మీరే రాజ్యాలు ఏలాలి, మేము మాత్రం ఏం మాట్లాడొద్దు. మా బతుకుల కోసం పనిచేసుకుంటున్నామా, లేకపోతే మా భవిష్యత్తు కోసం పనిచేస్తున్నామా, లేకపోతే తెలంగాణ ప్రజలకు పనిచేస్తున్నామా? మా కష్టం మేమే పడుతున్నామే, మేమేం వచ్చి పదల కోసం మిమ్మల్ని బతిలాడతలేమే.